ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చాలాసార్లు పరలోకాన్ని దేవుణ్ణి మీరు చూశారు, దర్శించారు కదా. బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అనే గ్రంథాలు లిమిటెడ్గా, అంటే మానవ జాతికి అవసరమైన సంపూర్ణ గ్రంథాన్ని దేవుడైతే ఇచ్చాడు. సంఘమును గూర్చి, భక్తులను గూర్చి దేవుని యొక్క సంభాషణ ఎలా ఉంటుంది పరలోకం? అదొక పెద్ద సబ్జెక్టు. దేవుడు అనేవాడే ఒక మల్టిపుల్ బీయింగ్. దేవుడు అనేవాడు ఉంటే గింటే అనేక వ్యక్తిత్వ కేంద్రాల సమూహమై ఉండాలి, ఉండి తీరాలి. దేర్ ఇస్ నో సెకండ్ చాయిస్. ఎవడైనా సరే, ఇప్పుడు సావిత్రి సత్యవంతుల కథ ఉన్నది మన హిందూ పురాణాల్లో. యమధర్మరాజు వచ్చాడు, అతన్ని సావిత్రమ్మ భర్తను తీసుకెళ్తాడు ప్రాణాన్ని. ఈమెకు కనబడతాడు, నా భర్తను తీసుకోపోవద్దు, వదిలేసి ఏంటంటే, లేదు ఇది విధిలిఖితము, బ్రహ్మదేవుడి ఆజ్ఞ కాబట్టి ఇది ఆయన ఆయుష్కాలం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమ్మా, అడ్డుపడద్దు నాకంటాడు యమధర్మరాజు. ఇక ఈమె ఆయనను వెంటబడి వెంటబడి వేధించి, లేదు లేదు వదిలే వదిలే వదిలే, అదంతా ఇక సావిత్రి సత్యవంతుల కథ. సావిత్రి యమధర్మరాజు యొక్క సంభాషణ, సంవాదం ఇదంతా మనం దీన్ని చూసి మనం ఎంతో పరవశించి మన వాళ్ళు అదొక గొప్ప నీతి పాఠంగా చూసుకుంటాం, మంచిది. నేను దేని ఎగతాళి చేయ, నేను ముంగమూరి దేవదాసాయి గారి తత్వాన్ని జీర్ణించుకున్నవాడిని, వారి స్మృతికి నేను వందనాలు ఎప్పుడు చెల్లిస్తాను. నేను ఒకటి మన మాటలో ఉండి కాదు, నేను హృదయం గుండెలోతుల్లో ఉండే భక్తినే చెప్తాను తప్ప, నేను బైబిల్ మిషన్లోని కాదు కదా. బైబిల్ మిషన్ వాళ్ళు నాకేం నెలకో లక్ష ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఆయన పేరు ఎత్తుకోవాలా, నాకేమొస్తుంది అంటే, వాస్తవంగా నేను వారి తత్వాన్ని జీర్ణించుకున్నాను. వాస్తవం చెప్పాలి కనుక చెప్తున్నాను. ఏ మనిషిని కానీ, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ మనము దూషించరాదు, ద్వేషించరాదు. కనుక నేను ఈ సావిత్రి సతీ సావిత్రి కథను నేను చెప్పడం వెటకారం కాదు, నేను సగౌరవంగా ప్రస్తావిస్తున్నాను. అదే గనక ఒకవేళ వాస్తవమని మనం అనుకుంటే, మరి ఈమె ఆయనతో మాట్లాడుతున్న సంవాదం జరిగినంతసేపు భూమి మీద ఇంకా ఎవరు ఎక్కడ చచ్చిపోలేదా? చాలామంది చచ్చిపోతుంటారు. మరి అనేక మంది చచ్చిపోతుంటే అక్కడ చావును కలిగిస్తున్న వాళ్ళు ఈ యమధర్మరాజేనా ఇంకొకడ? ఈ యమధర్మ రాజయే ఉండాలి. అయి ఉంటే గనక ఎంతమంది ఉన్నారు యమధర్మరాజులు? ఒక్కడే అంతటా ఉండి ఇక్కడ కూడా ఐడెంటిటీ. దేవుడు అంటే వాడికి ఆ లక్షణం ఉండాలి, అంతే. అందుకే నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో చెప్పాను, ఆయనలో అనంతమైనటువంటి స్వయం స్పృహ కేంద్రాలు ఉన్నవి అని చెప్పి. దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఏకకాలంలో వేరువేరు వ్యక్తులతో, వేరువేరు సన్నివేశాలతో వేరువేరుగా స్పందిస్తూ ఆయన ఏకకాలంలో ఏక వ్యక్తిగానే ఉంటాడు. జర్మనీలో ఒకడు చాలా దుఃఖంలో ఉన్నాడు, వాడిని కన్నీరు తుడిచి ఎడవకు బిడ్డాన్ని ఓదారుస్తుంటాడు. అదే క్షణంలో రష్యాలో ఒక దుర్మార్గుడు ఉంటే వాడిని కోపంగా చూసి నాశనం చేస్తుంటాడు. ఒక దేవుడే, ఆయన లోపల అనంత కోటి అహం 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు ఉంటేనే అతడు దేవుడు అనే పోర్ట్ఫోలియో నిర్వర్తించగలడు, నిర్వహించగలడు. ఇది నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో చెప్పిన విషయం. కాబట్టి దేవుడు భక్తులను గురించి ఏమనుకుంటుంటాడంటే, కోట్ల మంది భక్తులను గురించి కోట్ల రకాలుగా స్పందిస్తాడు. ఎవరిని గురించి ఎవరితో మాట్లాడడం అవసరమో వాళ్ళతో మాట్లాడతాడు. ఏ భక్తుని యొక్క బ్రతుకు పరిస్థితి, అతని స్థితిగతులు, అతని సమస్యలు, దాని గురించి ఎవరికి ఏం చెప్పాలో చెబుతాడు. దానికి ఒక స్వయం స్పృహ కేంద్రము వినియోగించబడుతుంది. యువతల మళ్ళీ అనంత కోటి
ఇంకా వేరే వేరే స్వయం స్పృహ కేంద్రాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోబును గురించి సాతానుతో మాట్లాడాడు, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా, అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన అని ఇదంతా ఆయన మాట్లాడుతున్నప్పుడు సృష్టి స్థితి లయకారకుడైన యెహోవా దేవుడు సాతానుతో ఇంతసేపు ముచ్చట పెడుతున్నప్పుడు విశ్వంలో ఇంకో ప్రాణి చావలేదా, ఎవరు జన్మించలేదా, శ్రమలో ఎవరికి ఆదరణ దొరకలేదా, ఇంకోళ్ళతో మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదా, మరి ఇంకే పని మానేసి వీడు ఒకరితో ముచ్చట పెట్టుకుని కూర్చున్నారా? అది ఒక స్వయం స్పృహ కేంద్రమే. ఆ సమయంలో ఇంకా అనంత కోటి స్వయం స్పృహ కేంద్రాలు వేరు వేరు వేరే రకాలుగా ప్రవర్తిస్తూనే ఉంటాయి. అన్ని కేంద్రాలు కలిసినటువంటి సమూహమే దేవుడు గనుక ఆయన పేరు ఎలోహిం అని బైబిల్ ఫస్ట్ వర్స్లో రాయబడి, ఇన్ ద బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఆరంభమందు దైవముల సముదాయము ఆకాశములను భూమిని సృజించారు. అది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. నేనొక్కడనే ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, ఇదే సమయంలో ఇంకా వేరే పని చేయలేను. మీతో మాట్లాడుతూనే స్నానం చేయలేను కదా, మీతో మాట్లాడుతూనే ఇంకొకరిని కొట్టలేను కదా, మీతో మాట్లాడుతూనే వంట వండలేను కదా. నేను ఒకసారి ఒక పని మాత్రమే చేయగలను, కానీ దేవుడు ఒకే క్షణములో అనంత కోటి పనులు చేయగలగడానికి అనంత కోటి స్వయం స్పృహ కేంద్రాలు దేవుణ్ణిలో ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రము తానే టోటల్ గాడ్ అయినట్టు ప్రవర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే దేవుడు అనంతుడు, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అని ఎందుకంటామంటే, పరిమితి లేనివాడు అని ఎందుకంటామంటే, టోటల్ గాడ్ ఎన్ని చేయగలడో, ఎంత శక్తిమంతుడో, ఒక్కొక్క కేంద్రము అంతే శక్తివంతమైంది. అనూహ్యమైన మహిమ ప్రభావాలు. కనుక దేవుడు భక్తులను గురించి మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడు అంటే, ఒక్కొక్క భక్తుని యొక్క పరిస్థితిని బట్టి వాడిని గురించి ఎవరికి చెప్పడం మంచిదో, ఏం చెప్పడం మంచిదో అలా చెప్తుంటాడు. కానీ అందరిని గురించి ఒకటే ఏమి మాట్లాడిన ఆయన. యోబు లాంటి మహాభక్తుడు ఎవడైనా ఉంటే వాడిని గురించి సవాలు విసురుతున్న సమయంలోనే నాలాంటి బలహీనుడు ఎవడైనా కనపడితే వాడిని ఇంకో కేంద్రం అని చూసి బొట్టిగా ఏంట్రా సరిగా బతుకు, ఏంటలా బతుకుతున్నావు అని అనేస్తుంటాడు. ఈ కేంద్రం ఆ కేంద్రం ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే. నాకు బుద్ధి చెప్తాడు, నన్ను దారికి తెస్తాడు, నీతిమంతుడైన పరీక్షిస్తాడు. కనుక దేవుడు మనకు అగోచరుడని యోబే చెప్తాడు. మనకు అగోచరు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఇక ఆయన ఉన్నాడా లేడా అని తర్జన భర్జన జరుగుతూనే ఉంది. ఆయన ఉన్నాడు అని నిరూపించే బాధ్యత ఆస్తికులది కాదు, దేవుందే. దేవుడున్నాడు అని వాదించి నిరూపించే బాధ్యత నాదిగా, ఎవరిది కాదు. ఆయన ఉన్నవాడు ఉంటే గింటే వచ్చి నా ముందుకు రావయా, ఉన్నానని ఆయనే చెప్పుకోమని రాదే, నువ్వెందుకు బాధపడుతున్నావని నాస్తిక సోదరులు అంటారు. అది రైట్, అది జరుగుతుంది. ఓకే, నాస్తికులందరూ కళ్ళు తెరిచి నోరెళ్ళ పెట్టి అయ్యే బాబు దేవుడు ఉన్నాడు అనే టైం కూడా వస్తుందని మాకు తెలుసు. కనుక నాస్తికులు ఎంత దూషించినా వెటకారం చేసినా మేము కంఫర్టబుల్గా ఉన్నాం. నేను దేవునితో నడుస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో కొన్ని పనులు చేయించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అనుభవిస్తున్నా దేవుడిని. కానీ ఇంకోటి చూపించమంటే నేను చూపించలేదు, అది నా బాధ్యత కూడా కాదు. అంత మహాశక్తిమంతుడు, నేను ఉన్నాను బాబు లేరని ఎందుకు అనుకున్నావురా అని చెప్పుకునే బాధ్యత అయిందే. తప్పకుండా ఆ టైం వస్తుంది. ఓకే ఓకే, భవిష్యత్తులో ఈ కార్యం జరుగుతుంది. నమ్మిన వారికి, నమ్మని వారికి అందరికీ దేవుడు కనబడి వారిని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాతే ఈ యుగం అంతరించి కొత్త యుగం ప్రారంభం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దేవుడు ఒకరితో సంభాషిస్తున్నప్పుడు అదే ఒకే టైంలో కోట్ల మందితో సంభాషణలు జరుగుతాయి, కానీ అందులో ఒక సంభాషణ అవసరమైంది మాత్రమే దేవుడు మనకు తెలియపరుస్తాడు. అన్నీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, అని చెప్పినా మనం చచ్చిపోతాం.
మనకంత శక్తి ఓపిక ఎక్కడింది? ఇంట్లో భార్య మాట్లాడితేనే విసుక్కుంటాడు వాడు. వాడు కట్టుకున్న భార్య, ఆమె ఇంకెవరితో మాట్లాడుతుంది? ఉన్నవాడు వీడు ఒక్కడే కదా. బాధైనా విసుగైనా ఆనందమైనా ఆమె ఏమండి ఇదండి సంగతి, నోరు మూసుకో ఉండవే ఏం పని లేదు ఊరికే నసపెడతా అంటాడు వీడు. మరి ఇంకెవరితో మాట్లాడండి, పక్కింటితో మాట్లాడిన పోని సంతమారుస్తానంటాడు మళ్ళీ. ఎందుకు అంత విసుగు భార్య మాట్లాడితే అంటే ఆఫీసులో తిరుగుతూ వచ్చాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కనుక మన జీవితంలో మన కుటుంబ సభ్యులు మాట్లాడితేనే ఓపిక లేని వాళ్ళము. అనంత కోటి ప్రపంచాలు, అనంత కోటి ప్రాణులు, వాళ్ళ వాళ్ళ కథలు, చరిత్రలు, సమస్యలు, పరిష్కారాలు, మనం అవి అసలు పిచ్చెక్కిపోము. నేను బ్రతకడానికి, ప్రశాంతంగా ఉండడానికి సుఖ సంతోషాలతో ఆయన ఇచ్చిన ఆయుష్కాలం, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి, నేను గడుపుకోవడానికి నాకు ఎంత అవసరమో అంత చెబుతాడు తప్ప అవన్నీ మనకెందుకు ఇప్పుడు చార్మినార్ ఎక్కి నిలబడ్డాము, లేకపోతే ఆబిడ్స్లో జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎక్కి నిలబడ్డాము, కిందికి చూస్తున్నాం, లక్షల మంది జనం ఫ్లో అవుతూ ఉంటారు, ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి, కార్లు వెళ్తుంటాయి, రిక్షా ఆటోలు వెళ్తుంటాయి, మనుషులు వెళ్తుంటారు. అక్కడి నుంచి మనం చూసి ఏ బస్సు నంబర్ ఎంత, ఏ కార్ నంబర్ ఎంత, ఏ మనిషికి ఎంత వయసు, వాడి నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోగలమా? మనకు అవసరమా? అవసరమా? అవసరం లేదు. అయితే నేను పైకెక్కిన వాడిని అక్కడి నుంచి కింద పడి పచ్చడైపోకుండా ఎలా జాగ్రత్తగా దిగాలో నాకు తెలిస్తే చాలు. ఎక్కాను సరదాగా మళ్ళీ దిగుతాను, నేను చచ్చిపోకుండా నా ప్రాణాలు కాపాడుకొని దిగాలి. దిగే దారి ఎట్లాగో తెలుసుకోవడం తెలివి, కానీ అన్ని లక్షల మంది యొక్క పూర్తి వివరాలు మనకెందుకు? మనకు అవసరము లేని దాని మీద దృష్టి పెట్టొద్దు. నేను దేవుని చిత్తం జరిగించడానికి నాకే విషయ పరిజ్ఞానం అవసరం, అది మాత్రమే నాకు అవసరం. దాని కొరకే నేను ప్రశ్నలు వేస్తాను, పరిశోధన చేస్తాను, తెలుసుకుంటాను, ఆ దారి నడుస్తాను. నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, అయితే అందులో నాకు తెలియని అవసరం లేనివి చాలా ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ నో మెనీ థింగ్స్ అండ్ అమాంగ్ ద థింగ్స్ ఐ డోంట్ నో దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ నీడ్ నాట్ నో, ఐ నీడ్ నాట్ బాదర్ అబౌట్. నాకు అది నాన్ ఇష్యూ. నాకు కావలసింది నేను దేవుని ముందుకెళ్ళి యోగ్యంగా ఎలా నిలబడాలో ఆ దారి తెలిస్తే చాలు. మనకు అవసరం లేదు అదంతా.